నేను శ్రీకాకుళం సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో దినం, ఇంత మంది లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈ రోజు రోడ్డుపైకి వచ్చారంటే ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వానికి గద్దె దించే కాలం వచ్చింది. మేము అడిగేది ఏంటి? మేము అడిగేది మా స్థాయి పరిమణ హక్కుల్ని. మేము జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫండ్ని అడగలేదే, ముఖ్యమంత్రుల యొక్క భూములు అడగలేదే, మాకు రావాల్సినటువంటి న్యాయమైన పిఆర్సీని అడిగితే మమ్మల్ని శిక్షిస్తారా? హింస పెడుతున్నారు ఉద్యోగుల్ని. మీకు 151 సీటు వచ్చిందంటే అది ఉద్యోగుల యొక్క భిక్ష అని మర్చిపోతున్నారు ఈ మంత్రులు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి మాకు సమాధానం చెప్పడానికి? సీఎం గారు ముందుకు రావాలి. రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రులు సమాధానం చెప్పకపోతే సజ్జల గారు సమాధానం చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మేము 6వ తేదీ అర్ధరాత్రి సమ్మెకి వెళ్ళబోతున్నాం. మీకు డిమాండ్ చేసేది ఒక్కటే, మా యొక్క నాయకత్వాన్ని చర్చలుగా పిలిచి మంచి వాతావరణంలో చర్చలు జరిపి మాకు ఆమోదయోగ్యమైన పిఆర్సీని ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో మీరే విధంగా అయితే పాదయాత్ర చేసి మా ప్రజలను మభ్య పెట్టి ఉద్యోగస్తులను మభ్య పెట్టి 151 సీట్లు సంపాదించారు. మేము కూడా మా కాళ్ళకు గద్దలు కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీ నియత పాలనలో అధికార దాహాన్ని దించుతాం, గద్దె దించుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా అవమానించింది, మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు, 28 మంది ఎంపీలున్న పార్టీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. ఎందుకు సాహసం చేయడం లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. పొరపాటున 28 మంది ఎంపీలు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నిస్తే మరుక్షణమే జగన్ రెడ్డి బెయిల్ రద్దయి జగన్ రెడ్డి జైలుకి వెళ్లి చిప్పకూరు తింటాడని భయపడి 28 మంది ఎంపీలు ఇచ్చినా సరే 28 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం లేదు, రాష్ట్ర ప్రజల హక్కు కోసం పోరాడడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడడం లేదు. ఎంత దౌర్భాగ్యమైన పార్టీని మనం ఎన్నుకున్నామో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పరిపాలన చేతగాని ఎదవని ఎన్నుకుని పరిపాలన చేతగాని దరిద్రపుగొట్టు పార్టీని ఎన్నుకుంటే రాష్ట్రం ఇలానే సర్వనాశనం అయిపోతుందనే విషయం ప్రజలందరూ గుర్తించమని కోరుతున్నా.